రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి 2 చరిత్ర సృష్టించింది. 1000 కోట్ల వసూలు సాధించిన తొలి భారతీయ చిత్రంగా రికార్డులకెక్కింది. ఏప్రిల్ 28న విడుదలైన బాహుబలి 2 10 రోజుల్లోనే 1000 కోట్లు వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ ఆల్కా మీడియా ప్రకటించింది. వసూలు ఇప్పటికీ నిలకడగా ఉండడంతో బాహుబలి 2 ఫుల్ రన్ లో 1500 కోట్లు దాటేస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బాహుబలి 2 ఇప్పటికీ కాసులు పంట పండిస్తోంది. విడుదలైన అన్ని చోట్ల హౌస్ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇప్పటికే అన్ని రికార్డులను బద్దల కొట్టి ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచిన బాహుబలి 2 ఇప్పుడు సరికొత్త రికార్డులను నెలకొల్పే దిశగా దూసుకుపోతోంది. ఆదివారం ఉదయానికి 1000 కోట్ల వసూలు సాధించి ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యయనానికి తెరదీసింది. ఒక ప్రాంతీయ చిత్రం 100 కోట్ల వసూలు సాధించడమే కష్టంగా ఉన్న సమయంలో 1000 కోట్ల వసూలు సాధించిన తొలి చిత్రంగా రికార్డు సృష్టించింది బాహుబలి. శని ఆదివారాల్లో కలెక్షన్లు ఊపందుకోవడంతో అనుకున్న సమయం కన్నా ముందే బాహుబలి 2 ఈ రికార్డును అందుకుంది. అంతేకాదు, నార్త్ అమెరికా 100 కోట్ల వసూలు సాధించిన తొలి భారతీయ చిత్రంగానూ బాహుబలి రికార్డు సృష్టించింది. ట్రేడ్ అనలిస్ట్ అంచనాలను తలకిందులు చేస్తూ దూసుకుపోతున్న బాహుబలి ఫుల్ రన్ లో 1500 కోట్లు వసూలు సాధిస్తుందని భావిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసి దూసుకెళ్తున్న బాహుబలి 2 మూవీ బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకుంది.